single. So hey guys, welcome back to another gameplay video. So iros manam malli aadabothunnam do the first. Iros manam malli single iros vaithe manam eppudu multiplayer kaakunda single player aadabothunnam guys. Endukante iros manam collect cheyabothunnam enno aeroplanes inka helicopters. Okay guys, try chadam. సో గైస్ ఫస్ట్ అయితే గేమ్ బలే ల్యాగ్ అవుతుంది ఫస్ట్ ఏ కర్దంతది తెద్దాం గైస్ ఫస్ట్ తొందరగా వెళ్దాం ఏం కాదులే గైస్ పోలీస్ అంటే భయం లేదు నాయరా నాకు తెలియదు ఇక్కడ పోలీస్ కరుంది కానీ సో ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి ఇక్కడ ఉండే హెలికాప్టర్ మీకు ఇక్కడ అట్లా హెలికాప్టర్ తీసుకోవాలో తెలియదు అంటే మీరు ఈ ట్రిక్ యూస్ చేయొచ్చు ఫస్ట్ మీకు తెలిసిన మూన్ గ్రావిటీ చీట్ కోడ్ టైప్ చేయండి దాని తర్వాత ఇక్కడ అగరండి దాని తర్వాత ఇక్కడికి అగరండి దాని తర్వాత ఇక్కడికి అలా రూఫ్ టాప్కి వచ్చే వరకు అగరండి గైస్ ఒక్క నిమిషం గైస్ అరే అరే సో గైస్ చాలా దారుణం అయితే జరిగిపోయింది మనతో ఇప్పుడు ఇప్పుడు కానీ అవుతా అని భాషిస్తున్నాను ఈసారి మనం పైకి అయితే వచ్చేసాం సో గైస్ మూన్ గ్రావిటీ ఉంది కాబట్టి మీరు ఈ బిల్డింగ్ నుంచి దీని పైకి అయితే జంప్ చేసి ఇక్కడ మీ చీటుని డియాక్టివేట్ చేసేయండి దాని తర్వాత హెలికాప్టర్లో మన ఇంటి వెనకాల పెట్టేద్దాం సో గైస్ మర్చిపోయితే అక్కడ పేలు చేశాను చెట్టుని గుద్దిచ్చాను సో అబ్బా పోయింది గైస్ సో మనం ఒక ఇంకో హెలికాప్టర్ తెచ్చుకుందాం గైస్ ఈసారి మూన్ గ్రావిటీ కాకుండా హెయిర్ టాక్సీ టైప్ చేయండి గైస్ సో గైస్ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు మీకు మినీ లూపర్ కార్ వస్తుంది గైస్ సో మనం ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తాం సో గైస్ మనం అయితే ఎయిర్పోర్ట్కి పోతున్నాం సో గైస్ మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోయాను సో గైస్ నా పక్కన అయితే నా ఫ్రెండ్ హనీష్ ఉన్నాడు సో గైస్ మనం అయితే షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం ఎందుకంటే బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే చాలా టర్నింగ్స్ తిరుక్కొని వెళ్ళాలి సో ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఇక్కడ ఇక్కడ రెండు హెలికాప్టర్స్ ఉంటాయి కదా గైస్ ఒక హెలికాప్టర్ తీసుకుందాం దాని తర్వాత మనం ఒక ఏరోప్లేన్ తీసుకెళ్దాం గైస్ ఫస్ట్ అయితే హెలికాప్టర్ తీసుకుందాం సో గైస్ ఈ రెండింటి లేన్ తీసుకుందాం ఇంకే పింకి పంకి ఫాదర్ హెడ్ డాంకి డాంకి డే ఫాదర్ కై ఇది తీసుకెళ్దాం గైస్ సో గైస్ ఇప్పుడు ఇంటి దగ్గర అయితే దీన్ని పార్క్ చేయాలి సక్సెస్ఫుల్గా ఇందాక అట్లాగా పేలిపోకూడదు నాకు ఇట్లా పేల్చడం అలవాటు గైస్ ఏమనుకోదు రేపు
ఈరోజు మీకు ఒక సీక్రెట్ వెహికల్ కానీ ఒకేసారి చూపిస్తాను, అది కానీ కలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మన హెలికాప్టర్ ఇక్కడ పార్క్ చేద్దాం గైస్. ఆ చెట్టు దగ్గర ఇంకా ముందుకి ఇక్కడ పార్క్ చేద్దాం గైస్. సో హనీష్ ఇప్పుడు మాట్లాడతాడంట గైస్. నేను చాలా బ్యాడ్ బాయ్ అని చెప్పాలంట గైస్. వీడుగాని అంతే గైస్ ఏమనుకోదు. చాలా పెద్ద బ్యాడ్ బాయ్. మీరు అనుకున్నట్టే వీడు చాలా బ్యాడ్ బాయ్. మీరు అసలు అట్ట అనుకోరు. కాపే వీడు నిజమైన బ్యాడ్ బాయ్ అంటే ఓల్డ్లోనే వీడే. సరేలే ఫస్ట్ బ్యాడ్ బాయ్. సరే సరే. సో గైస్ మళ్ళీ అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. దీనికి బూస్ట్ ఉంటే బాగుండదు గైస్, కానీ చిన్న కార్ అన్న భలే స్పీడ్ పోతుంది గైస్. ఇది చూడండి, అప్పుడే 104 క్రాస్ అయిపోయింది. అప్పుడే అంటే అట్లా అనుకోదు గైస్. సో గైస్ మనం అయితే వెళ్తున్నాం, ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. సో గైస్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం ఒక జెట్ ప్లేన్. మీకు తెలిసే ఉంటుంది కదా బ్లూ కలర్ జెట్ ప్లేన్. సరే ఎవరికైతే తెలియదు నేను ఇప్పుడు చూపిస్తాను. అయినా అందరికీ తెలిసే ఉంటుంది గైస్ ఆల్మోస్ట్, ఎందుకంటే అందరు ఎయిర్పోర్ట్కి ఎన్నోసార్లు వచ్చి ఉంటారు. ఎవరైతే డూట్ థెఫ్ట్ వర్స్ బిగినర్స్ ఇంకా ఈ లొకేషన్ అదే జెట్ ప్లేన్ ఎక్కడ ఉంటుందో తెలియదో ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఉంటుంది గైస్. దోండి బ్లూ కలర్ ఏరోప్లేన్. సో గైస్ దీని దగ్గరికి అయితే వచ్చాం, ఎక్కుదాం. దీని ఫస్ట్ ఫుల్ స్పీడ్లో పెట్టి టేకాఫ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని బాగా కంట్రోల్ చేయాలి గైస్, స్పీడ్ తగ్గించి కొద్దిగా. సో స్పీడ్ అయితే చాలా తగ్గించాను గైస్. మిసైల్స్ ఏం ఉండవు గైస్, ఫైటర్ జెట్ కాదు, నార్మల్ జెట్ ప్లేన్ గైస్. ఎవరెవరైతే బిగినర్స్ అయ్యా వాళ్ళు కామెంట్ సెక్షన్లో నేను బిగినర్ అని కామెంట్ చేయండి. సో గైస్ మీరు ఆర్ ట్యాకిల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కానీ మంచి ఆర్ట్ ఛానల్ గైస్. సో హెల్త్ అయితే చాలా తగ్గిపోయింది గైస్ మన ప్లేన్ది. అరే రే మళ్ళీ ఒకసారి దీన్ని ల్యాండ్ చేయాలనుకుంటా గైస్. సో గైస్ మనం ఈ రాళ్ళ మధ్యలో ల్యాండ్ చేయడం భలే కష్టం అవుతుంది, ఈ రాళ్ళు కాదు పేలకూడదని ఆశ. ఓకే గైస్ ఇది కొండ మీద ఉన్నా కానీ కింద మంటలు వస్తున్నాయి. ఏం కాదు గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓకే గైస్ మనం ఇప్పుడు మళ్ళీ మీకు ఒక సీక్రెట్ వెహికల్ చూపించే టైం గైస్ ఇది ఈ కరెంటు తెలియదు గైస్ చలపించదు గైస్ జైదీప్ అనేవాడు ఎవరో చేత ఫెయిలో నాకే తెలీదు ఎవరో నేను వాడి ఫ్రెండ్ అయ్యాను ఎందుకు అయ్యాను నాకే అనిపిస్తుంది సో గైస్ ఇప్పుడు అయితే మనం వెళ్తున్నాం ఆ హిడెన్ లొకేషన్కి వాడు ఇందాకే నన్ను కొట్టాడు మళ్ళీ కొడతాడేమో నేనేం కొట్టలేదు కొంచెం కామెంట్స్లో డైరీ పీసే బాడ్ బాయ్ అని పెట్టండి ప్లీజ్ పెట్టండి మిమ్మల్ని కోరుకుంటున్నా సరే గైస్ మీ ఇష్టం వీడు చెప్పిందే వినండి మీకు ఏలంటే తెలిసే ఉంటుంది గైస్ ఎవరికైతే తెలియదో చూడండి ఇక్కడ మీ బ్రిడ్జ్లో నుంచి అన్న రావచ్చు ఎయిర్పోర్ట్లో నుంచి కానీ నేను ఇట్ వచ్చాను ఎందుకంటే తొందరగా వచ్చేచ్చని సో గైస్ ఎవరికైతే తెలుసో ఇక్కడ స్ట్రైట్గా వస్తే ఈ భూతాలు ఇది ఉంటుంది గైస్ భూతాలు ఉంటాయి ఇక్కడ మొత్తం ఎవరికైతే తెలీదో ఇక్కడ చూడొచ్చు కదా ఇక్కడ లాస్ట్లో చూస్తే ఒక స్టిక్ ఉంటుంది బ్రూమ్ స్టిక్ దీన్ని మనం రైడ్ చేయొచ్చు సో గైస్ దీన్ని అయితే కొద్దిగా పైకి లేపుకొని పోవాలి గైస్ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం గైస్ నాకే రాదు సో గైస్ హనీ లిక్ హనీ అయితే ఇక్కడ పోజులు కొడుతున్నాడు నేను నీకన్నా బాగా డ్రైవ్ చేస్తాను అని అమ్మ ఎగిరిపోయాను సో గైస్ మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ మీద వెళ్తాం ఎందుకంటే నీళ్ళల్లో వెళ్ళడం భలే డేంజరస్ ఇక్కడ ఎందుకంటే నీళ్ళల్లో వెళ్తే ఇప్పుడు కార్కు దగ్గరిపోయినట్టు ఇది ఎగిరిపోతుంది గైస్ కానీ బ్రూమ్ స్టిక్ గన్ చాలా స్పీడ్ వెళ్తుంది గైస్ సో గైస్ దీంతో బుగాటిగా నోడిపోతుంది గైస్ సో గైస్ సడన్గా ఏంటో కాల్ వచ్చింది నేనైతే దాన్ని స్లైడ్ చేసేసాను అదేం కాదులేండి గైస్ పోదాం మనం రే 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 ఎందుకు గుర్తుకుంటావు ఈ అలవాట్లో పొరపాటు తర్వాత సో గైస్ ఎక్కడైతే మనం ఏరోప్లేన్ ఇంకా హెలికాప్టర్ పార్క్ చేసామో అక్కడికే వెళ్దాం మనం మన ఇంటి వెనకాల ఇక్కడ పార్క్ చేసాం గైస్ ఏరోప్లేన్ ఎక్కడో అక్కడ పార్క్ చేశాను దీన్ని వచ్చి ఇక్కడ పెడతాను గైస్ స్లోగా కింద స్లోగా కళ్ళే ఫాస్ట్గానే అంతే గైస్ సో ఈరోజు వీడియోకి ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్.